రాష్ట్ర ప్రభుత్వం 100,000 రూపాయల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు చేయకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని సూచించడంతో చినశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావుకు బీజేపీ మండల అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని, 100,000 రూపాయల లోపు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల ముందు రైతు బంధు పథకం కింద డబ్బులు ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో జమ చేశారు అదే ప్రాతిపదికన ప్రస్తుతం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల హామీగా రైతులందరికీ 100,000 రూపాయల రుణాలను మాఫీ చేస్తారని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికి రుణమాఫీ జరగలేదు అని, వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తూ రైతులకు కొత్త రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఎస్సీసీఎల్ మండల ఇన్ఛార్జ్ స్వామి, బీజేపీ సీనియర్ నాయకులు మూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపు మేరకు ప్రతి మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే రైతు బంధు రుణమాఫీ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామనుకుంట కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తలేడు. అందు గురించి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంఆర్ఓకు సమర్పించడం జరిగింది, వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే అమలు చేస్తానే 100,000 రూపాయల రుణమాఫీ రైతు బంధు పథకము ఇంతవరకు చేస్తా అనుకుంటా, ఎన్ని 1000 కోట్లు విడుదలైనాయి, 700 కోట్లు విడుదలయ్యాయి అనుకుంటా, నిర్లక్ష్యం చేసుకుంటా రైతులను మబ్బు పెడుతున్నాడు. నిర్బంధ పంటలు వేయాలని మళ్ళీ అదొకటి రైతుల మీద అదొకటి తీసుకొస్తున్నాడు. ఇట్లా మోసం చేసుకుంటా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకుంటా డబ్బులు ఆయన పో చేసుకుంటా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీని మీద ఆలోచించి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ చిన్నశంకరంపేట మండల కమిటీ తరఫున మేము కోరుతున్నాము. వెంటనే 100,000 రూపాయల రుణమాఫీ అమలు చేయాలి, రైతు బంధు అమలు చేయాలని మేము కోరుతున్నాము.